శ్రీకృష్ణుడు జన్మించక ముందు వచ్చిన యోగమాయ పురాణాల ప్రకారం ఆ తర్వాత దానికి ప్రాముఖ్యత లేదా? ఎందుకు లేదమ్మాయి? ఇప్పుడు మనం నిద్రపోతున్నాము అంటే ఆ కారణం యోగమాయ. మాట్లాడుతూ మాట్లాడుతూ మధ్యలో కూడా ఏమన్నారు మీరు వినలేదే అంటే పరాకుగా ఉన్నామంటే కూడా కారణం ఆ యోగమాయ. ఆ యోగమాయకు 12 పేర్లను భాగవతం వివరిస్తుంది. 21 పేర్లను కూడా సూచిస్తారు. 8 పేర్లు ప్రధానం అంటుంది శాస్త్రం. 8 పేర్లతో ప్రధానంగా ఉండే ఆ విష్ణుమాయనే విష్ణుమాయేతి సంస్థిత నమస్తస్యై నమస్తస్యై. ఆ యోగమాయ కారణంగానే ఈ సకల సృష్టి అంతా కూడా నిర్వహింపబడుతున్నది. ఆ 8 పేర్లలో ప్రధానమైన నామం శ్యామలాదేవి. కనుక నేటికి మనం ఆ యోగమాయను తలుచుకునే సమయంలో పదవి కావాలి, అధికారం కావాలి, ఉద్యోగం కావాలి, గౌరవం కావాలి, కీర్తి కావాలి, 10 నన్ను ఇష్టపడే విధంగా వశీకరణ శక్తి పెరగాలి, నాలో ఆకర్షణ శక్తి పెరగాలి, నేను ప్రపంచాన్ని ఆకర్షించగలగాలి, ప్రధానమైన ఈ 8 కోరికలు కలవారు రాజశ్యామల మంత్రాన్ని జపం చేయాలి. అది మరింకేది కాదు యోగమాయ. సర్వజనవశంకరి సర్వలోకవశంకరి అనేటటువంటి పేర్లతో ఆ మహామంత్రం ఉంటుంది. ఆ స్వరూపమంతా కూడా యోగమాయ. ఈ స్వరూపమే నమస్తేస్తు మహామాయే శ్రీపీఠేశ్వర పూజితే మహాలక్ష్మి కూడా ఆ యోగమాయ అవతారమే అని ఇంద్రుడే స్తోత్రం చేస్తాడు కదా. ఇది ఇంద్రకృత లక్ష్మీ స్తోత్రం కదా. కనుక యోగమాయ అంటే వేరే ఏమీ లేదు, ఈ లోకాన్ని ఈనాటి కాలానికి నిర్వహించేటటువంటి నిర్వహణ శక్తి పేరు మహామాయ యోగమాయ.